ఆడపిల్లన్నాక ఏదో రోజు తల్లిదండ్రులకు దూరం అవ్వాల్సింది. నీ అదృష్టం ఏంటంటే నీకు ప్రాణం పసి పెంచిన అమ్మా నాన్నలకు దూరం అవుతున్నా, నీకోసం ప్రాణం పెట్టే కృష్ణకి దగ్గర అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అత్తారింటికి తీసుకెళ్ళాలనుకున్నావురా, వచ్చి తెచ్చేసుకున్నావు. రాయ్, నన్ను గౌరవించకపోయినా వదిలేస్తానేమో, నా ఈగో టచ్ చేస్తే మాత్రం వంటి మీద కునుకు పట్టనివ్వను. రాయ్, వాళ్ళని తీసుకురా. నా కూతురు వదిలి పెట్టండి, నా కూతురు వదిలి పెట్టండి. ఎవరో నీవేమో నా నీతో దొంగ పోలీసు ఆటాడుతున్నావు అనుకున్నావా? నీ కూతుర్ని ఎక్కడికో తప్పిస్తున్నావు. రాయ్, నీ కూతురుతో నీ అక్షగాన్ని చంపిస్తా. ఎముడు ముందు వేసాలేదు రాయ్, ప్రాణాలు పోతాయి. ఒక్కొక్క పొట్టు చొప్పున మీ రక్తం కారుతూ చావు మిమ్మల్ని గ్రహణం మింగినట్టు మింగేస్తుంటే ఎలా ఉంటుందో చూడు. నేనేమీ చేయను, నీతోనే మటర్ చేయిస్తా. ఎందుకంటే నీ పడుచుతనం కంటే కూడా నా పగ తెచ్చుకోవడమే నాకు సుఖం సంతోషం. నీ వాళ్ళ రక్తంతో పాటు ప్రాణాలు పోయేలోపు నువ్వు వెళ్ళి ఆ కృష్ణగాన్ని చంపి రావాలి. నీకొక్కటే చాయిస్, ప్రేమికుడు కావాలా, నీ కుటుంబం కావాలా? నమ్మిన వాణ్ణి మోసం చేయడం చాలా తేలిక కాబట్టి ఈజీగా చంపేయచ్చు. ఆలోచించు, టైం లేదు. కారిపోతుంది అక్కడ, ఒక్క ప్రాణం పోయినా తిరిగి రప్పించలేవు, టైం లేదు. ప్రాణాలతో మాలాంటి పాపాత్మలతో ఆటలు ఆడొద్దు, చచ్చిపోతారు. ఇక నీ ఇష్టం. జలాల్, మా వాళ్ళని వదిలే. సుభాష్, ప్రేమ చరిత్రనే మార్చేసావు. ఆడది ప్రేమిస్తుంది, ప్రాణం పోస్తుంది, ప్రాణం కూడా తీస్తుందని నిరూపించావు. తీసుకుపో, మీ వాళ్ళని తీసుకుపో. Yeah.